శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీ న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓటమిని ముందే తెలుసుకొని ఓటు హక్కును కాలరాసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. నగరంలోని పలు డివిజన్లలో బూత్ కన్వీనర్ల సమీక్షా సమావేశంలో కార్యకర్తలకు మనోధైర్యం పలికిన బాలినేని. గరం గరంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. సిఈఓపై మండిపడ్డ పరిషత్ సభ్యులు సాగనంపాలని తీర్మానం. అపరిశుభ్రంగా మారిన మటన్ మార్కెట్. విక్రయాలు లేక వ్యాపారస్తులు విలవిల. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించినంత మాత్రాన ఓడిపోతామనుకుంటే అది భ్రమ అని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. 38, 43, 44, 45 డివిజన్ల పరిధిలోని బూత్ కన్వీనర్లు సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తెలుగుదేశం పార్టీ నేతలు కాలరాస్తున్నారని, ఓటమిని ముందే ఊహించిన తెలుగుదేశం పార్టీ ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు పాల్పడుతుందన్నారు. కర్నూలు రోడ్డులోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా నిరుత్సాహపడకుండా గడప గడపకు వెళ్ళి నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. తెలుగుదేశానికి ధీటుగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, డివిజనల్ అధ్యక్షులు ఆకుల మోహన్ రావు, కండే రమణయ్య యాదవ్, గోపిరెడ్డి గోపాలరెడ్డి, పల్నాటి రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వర్దు శేషయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు పురిని ప్రభావతి, కటారి శంకర్, రమణమ్మ, గంగాడ సుజాత, బడుగు ఇందిర, పల్లా అనురాధ, ధూలిపూడి ప్రసాద్ నాయుడు, దేవరపల్లి అంజిరెడ్డి, యనమల నాగరాజు, అన్నం వెంకటరామిరెడ్డి, ఓబుల్రెడ్డి, గంటా రామానాయుడు, కటారి ప్రసాద్, నత్తల భీమేష్, నాగు, వల్లెప మురళి, గోవర్ధన్ రెడ్డి, యశ్వంత్ వర్మ, పి రత్నరాజు, మిట్నసల మధుసూదన్ రావు, అంజిరెడ్డి పాల్గొన్నారు.
మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఒంగోలు మండల నూతన తహసీల్దార్ పిన్నిగ మధుసూదన్ రావు తెలియజేశారు. మధుసూదన్ రావు ఇటీవలే నూతన తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ సిబ్బంది సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తానని ఆయన వీన్యూస్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలియజేశారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎమ్మెల్యే గారి సూచన మేరకు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి మండలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సక్రమంగా సకాలంలో మరి జరిగేటట్లుగా ప్లాన్ చేస్తాను. పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా సిబ్బంది సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తాను. పెద్దగా ఏం రాలేదండి, నేను వచ్చి జాయిన్ అయ్యి 3 రోజులు 2 రోజులే, ఈ 2 రోజులు పెద్ద సమస్య ఏం రాలేదు. వచ్చిన అర్జీలన్నీ కూడా మరి ఆఫీసులో నమోదు చేసి ఇన్ టైంలో డిస్పోజ్ చేయమని సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాను. ఈ నెల 22న జరిగే టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సన్మాన సభను జయప్రదం చేయాలని యాదవ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే దామచల జనార్దన్కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు యాదవ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే జనార్దన్తో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న యాదవ సంఘం ప్రతినిధులను ఈ సన్మాన సభలో భాగస్వాములు చేయాలని కోరారు. సన్మాన సభ విజయవంతం అయ్యేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే జనార్దన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొట్టారు రామచంద్రరావు, వైవి సుబ్బారావు, జడా బాలనాగేంద్రం, కాటం అర్ణమ్మ, రాచగొర్ల వెంకట్రావు, కేకే రాజు, వెంకట్రావు, బొమ్మినేని మురళి, కొట్టారు నాగేశ్వరరావు, కొట్టారు శ్రీనివాసరావు, అనంతమ్మతో పాటు పలువురు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 22న పుట్టా సుధాకర్ యాదవ్ గారికి టీటీడీ చైర్మన్, 47వ చైర్మన్గా నియమించేందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి యాదవులందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీటీడీ చైర్మన్ ప్రకాశం జిల్లాలో యాదవుల నుంచి సన్మానం చేయాలని మేమందరం కలిసి స్థానిక ఎమ్మెల్యే గారిని కలవగా జనార్దన్ గారు వెంటనే స్పందించి చైర్మన్ గారితో మాట్లాడి అపాయింట్మెంట్ డేట్ ఇప్పించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అక్కడి నుంచి మేము చైర్మన్ గారు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అందరినీ కలిసి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులందరినీ కలిసి, యాదవ ప్రముఖులందరినీ కలిసి ఈ సమావేశం ఉద్దేశం బహిరంగ సభకు రావాలని, సన్మాన సభకు రావాలని మేము అందరిని ఆహ్వానించడం జరిగింది. రేపు ఎక్కడ పెట్టాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే మనం ఏ విధంగా ఎవరెవరు బాధ్యులుగా ఉంటారు, అంటే ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. మన వాళ్ళేమో, మన బాలనాగేంద్రరావు వీళ్ళేమో అన్ని నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా యాదవులందరూ కూడా మెయిన్ వాళ్ళందరూ కూడా కలిశారు. మిగతాది మన టౌన్లో మెయిన్ కాబట్టి టౌన్లో మనం ఆర్గనైజ్ చేస్తేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మనము ఒక వ్యక్తిని మనం పిలుచుకునేటప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగా మనం గౌరవించుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తే దానికి అందరం కూడా ఒక గ్రూప్గా ఏదో ఎవడో చేస్తున్నారు అనేది కాకుండా అందరు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఇన్వాల్వ్మెంట్తో పాటు ఎవరు మనం ఏ పని ఎవరు చేసుకుంటారో దాని బైఫర్కేషన్ కూడా కరెక్ట్గా చేసుకుంటే దానికి ప్రోగ్రామ్ కూడా సజీవంగా జరుగుతుంది. ఏదోలే మనం 2 మాటలు మాట్లాడుకొని సరే మీరు అందరు రావాలి అని చెప్పేసి మనం వెళ్తే ఆ ప్రోగ్రామ్ సరే ఎవరిపాటికి వాళ్ళు ఆ రోజు వస్తారు, కాసేపు కూర్చొని పోతారు. అలా కాకుండా దీన్ని మన వాళ్ళు అందరితో కూడా ఏ డివిజన్స్లో ఉన్నారో ఆ డివిజన్స్లో మన నాయకుల వరకు ముఖ్యమైన వాళ్ళు వచ్చారు కాబట్టి మిగతా వాళ్ళని కూడా అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నా ఉద్దేశం. అంగన్వాడీ ద్వారా అందుతున్న పౌష్టికాహారం పేదల చింతకు చేరాలని మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర స్పెషల్ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ అన్నారు. ప్రకాశం, కర్నూలు, పశ్చిమ గోదావరి 3 రీజియన్లలోని CDPOలతో నగరంలోని వెలుగు ప్రాజెక్టు కార్యాలయంలో పోషణ అభియాన్పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం వీలైనంత వరకు కేంద్రాల్లోనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎవరైతే అంగన్వాడీ కేంద్రాలకు హాజరు కారో వారిని గుర్తించి ఆయా ద్వారా వారికి ఫీడింగ్ పంపించాలన్నారు. ఈ సమావేశంలో ఇస్సీని జేడి శ్యామ్ సుందరి, ఆర్జేడీలు శారద, టి శ్రీనివాస్, ఐటీడీఏ పీఓ రామశేషు, పీడి సరోజ్ని, జీసీపీఎస్ అధికారిని జ్యోతి సుప్రియతో పాటు సిపిడిఓలు పాల్గొన్నారు. మేము ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం లేకపోయినా పర్వాలేదు, మీకు ఏం రిలాక్సేషన్ కావాలని చెప్పండి. వాళ్ళకి హాట్ ఫుడ్ మెయిల్ ఇవ్వాలి. మనం స్పాట్ ఫీడింగ్ అంటే సెంటర్లో కాకుండా అక్కడ చేయాలి. ఇలా చేయాలంటే మనం ఏం చేయాలి?
You think of it, there is no problem in this world without a solution. There is a problem and there is a solution. Our solution, our guidance prakaram fitikara zarupande, you write to us. Ila chesthe baaguntundi, deeniki naaku anumati ivvandi, we will give you. అప్పుడు భోజనం పెట్టడానికి ఇబ్బంది ఏముంది? మీరు విధి ఉన్నారా? Amazon.com అని ఉన్నారా? చాలా మంది ఈ మార్కెటింగ్ చేస్తుంటారు కదా, హెల్ప్ చేసేటప్పుడు మీరు ఏదైనా వస్తువు బుక్ చేస్తే వాడు మీరు ఎక్కడ ఉండడానికి తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టారు సార్, అతి తక్కువ ఉంటాయి. ఎనీవే ఈ మధ్య ఎక్కడో తీసుకెళ్ళి ఏం చేశాడని ఏదో పేపర్లో చదివారు, డబ్బా వాళ్ళ ఒకటి వెళ్ళిపోయించారు ముంబైలో. ముంబైలో డబ్బా వాళ్ళు అసలు ఉన్నారు. ఆర్పీలు సాధికార మిత్రులు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని మెప్మా స్టేట్ మిషన్ మేనేజర్ ఆదినారాయణ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని మెప్మా సమావేశ మందిరంలో ఆర్పీలకు సాధికార మిత్రులకు 2 రోజుల పాటు శిక్షణా సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగేటట్టు చేయాలన్నారు. ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్ర క్షేత్రస్థాయిలో మమేకమై వారి యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కరించేలా ఉండాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంత్ వెంకటకృష్ణ, మెప్మాపీడి సింగయ్య, సిరిగిరి సరళతో పాటు ఆర్పీలు సాధికార మిత్రులు పాల్గొన్నారు. కులం, మతం, ప్రాంతం, భాష, పార్టీ ఏ ఇజాలు ఇగోలు లేకుండా ఈ ప్రభుత్వం పేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి అద్భుతమైన కార్యక్రమం G+3 పెట్టింది. ఇది ఏ ఒక్కరికి ఉద్దేశించి అందరికీ అక్కడ కౌంటర్ పెట్టాము. 14,656 మందికి ఇస్తున్నాము. మొదటి విడతలో 1,500 మందికి ఇచ్చాము. ఎవరైనా నాకు ఇవ్వలేదు అని కానీ, ఎవరైనా ఫలానా కారణం వలన ఫలానా తిరస్కరించారని చెబితే దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తాను. 100% ఈ ప్రభుత్వం పేద ప్రజలందరికీ ఇవ్వాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో పెట్టింది. గౌరవనీయ శాసనసభ్యులు గారు కూడా ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మొదటి విడతగా 53 కోట్ల రూపాయలు 150 ఎకరాల కొనడానికి మంజూరు చేయించి, నిన్ననే మొదటి విడతగా 50 ఎకరాలకు సంబంధించి 15.75 కోట్ల రూపాయలు కలెక్టర్ గారి అకౌంట్కి వచ్చింది. కాబట్టి ఇక్కడ ట్రాన్స్పరెంట్, ఎక్కడ కూడా దాపరికం లేని పరిపాలన. అంటే వీరందరూ కూర్చొని ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు మాట్లాడుతూ ఉంటారు, ఏ డౌట్స్ వచ్చినా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం, మరి మీరు ఆ డౌట్ను తీసుకెళ్ళడం, ప్రజలకు చెప్పడం. ఇక్కడ ఇందాక ఇద్దరు చెప్పారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్తున్నప్పుడు ఇక్కడ చాలామంది ఆఫీసర్స్ కూడా వచ్చారు. అంటే రకరకాలు ICDS వాళ్ళు వచ్చారు, హౌసింగ్ వాళ్ళు వచ్చారు, తర్వాత సంకల్ప సొసైటీ వాళ్ళు, అంటే వాళ్ళు ఒక పార్ట్, వాళ్ళు కూడా సొసైటీని బాగు చేయడంలో వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడినారు. మన మీరు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ మీరందరూ ఏంటంటే ముందు నాలో అంటే మీలో ఎవరిలో వాళ్ళు నేను చెయ్యాలనే తపన ఉండాలి. అందుకని నేను ఎవరు వచ్చి నువ్వు చేస్తున్నావు అని ఎవరు చూడరు. ఇప్పుడు CEO ఉన్నారు, ఒక CEO మీరు ఒకరు ఈక్వల్గా సాధికారమిత్రం చూడాలి. నిన్నే సాధికారమిత్ర ఎందుకు తీసుకున్నారు, రిసోర్స్ సాధికారమిత్ర కానీ మీకు ఇద్దరు చెప్పారు కమిషనర్ PD గారు. అంటే నీవైతే చేయగలుగుతావు, 100 మంది సాధికార మిత్రులకు నువ్వు తెలియజెప్పి ఆ విషయాల్ని ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలందరికి తీసుకెళ్ళాలి. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలక మండలి ఏర్పడి 4 సంవత్సరాలు పైబడిన, ఇంతవరకు అధికారులు ప్రజాప్రతినిధులు ఇచ్చే తీర్మానాలను అమలు జరపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సభ్యులు సభ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా RWS అధికారుల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. పొదిలి, కొనకనమెట్ల, మర్రిపూడి ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు ఒంగోలు పార్లమెంటు సభ్యుడు YV సుబ్బారెడ్డి ద్వారా కేంద్ర మంత్రిని ఒప్పించి 100 కోట్ల రూపాయలు రిజర్వాయర్కు కేటాయిస్తే 4 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేసి ప్రతిపాదనలు పంపకుండా ఇప్పుడు RWS ఈ టెండర్లు పిలుస్తున్నారంటం చాలా దారుణమని, ప్రజలతో చెలగాట మారుతున్నారని మార్కాపురం శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి అధికారుల తీరును ఎండగడుతూ సభ నుండి ఆ అంశం వరకు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా సమావేశం హాల్ ముందు మీడియాతో మాట్లాడారు. ఇందుకు నిరసనగా బుధవారం పొదిలిపట్నంలో YCP తరఫున ప్రజలతో నిరసన దీక్షను చేపడుతున్నట్లు వెంకటరెడ్డి ప్రకటించారు. వారికి మద్దతుగా కొనకనమిట్ల, పొదిలి, ZPTC సభ్యులు సభ నుండి బయటకు వచ్చారు. జిల్లాలో రైతుల వద్దనున్న శనగలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని DCMS చైర్మన్ ఇచ్చిన తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం ZPCEO కావాలనే తీర్మానాలు అమలు జరపకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన లేఖలను అమలు చేస్తున్నారని,
సభ్యులు జడ్పీటీ సీఈఓపై ధ్వజమెత్తారు. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు కలగజేసుకుని, నేను పోస్టుమ్యాన్ ఉద్యోగం చేస్తున్నానని, ఇట్లాంటి సీఈఓ మనకు అవసరం లేదంటూ సభ్యుల ముందు ప్రశ్న లేవనెత్తారు. దీంతో సభ్యులందరూ జడ్పీ సీఈఓ మనకొద్దు అంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విద్యాశాఖ అధికారులపైన సీఈఓపైన మండిపడ్డారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యంతో పాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. టెండర్లు పిలుస్తున్నారంటే దాని అర్థమైంది, దానికి గవర్నమెంట్ అలొకేషన్ చేయాలి. ఇన్ని కోట్లు అలొకేషన్ జరిగింది, తద్వారా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెండర్లు క్వాలిఫర్ చేస్తారు, అది ప్రాసెస్. అది లేకుండా అలొకేషన్ లేదు, నోటిఫికేషన్ లేదు, ఏమి లేకుండా టెండర్లు పిలిచినారన్న దాని మీద మేము వాకౌట్ చేయాల్సిన పది జడ్పీటీసీలు కానీ ఒక ఎమ్మెల్యే కానీ నేను ఈనాడు మేము అసెంబ్లీలో అడిగాము, దీని మీద జిల్లా పరిషత్లో అడిగాము, కలెక్టర్ గారితో కలిశాము, ఇంకా దానికి సంబంధించిన అధికారులు ఆరి మన ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారితో కలిశాము, తప్పకుండా ఇది ఇస్తామని చెప్పారు. కానీ 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం మేము అడుగు పెట్టాము, ఈ రోటికి లేదు. పొద్దుల ప్రజలందరూ ఏం చేస్తున్నారా మీరు అని, మేమేం అధికారం లేము, ఉన్నవాళ్ళం ఇదిగో బొమ్మ అదిగో బొమ్మ వచ్చింది అయిపోయిందని చెప్పేసి ఒక బాధ్యత గల అధికారికుడు ఇలా చెప్పడం అనేది పద్ధతి కాదని, అలాగే రేపు మేము పొద్దుల్లో కూడా మా పార్టీ తరఫున నిరసన దీక్ష కూడా చేస్తున్నాం. ఎందుకు మీరు ఇంత డిలే చేస్తున్నారు, పొదిలి పట్టణాన్ని మీరు మర్చిపోయారా, మహిళా సోదరులు అందరూ కూడా రోడ్ల మీద ఈ మధ్యన బైఠాయించి మాకు నీరు లేదని పోలీస్ స్టేషన్ల దగ్గర రోడ్ల మీద బైఠాయించి ఈనాడు వినతి పత్రాలు కూడా తహసీల్దార్ గారికి ఎస్ఐ గారికి కూడా ఇచ్చారు, కానీ ఈనాడికి స్పందన లేదు. మేము రేపు ఏదో దీక్ష చేస్తున్నామంటే కొంతమంది ఏమో ఇది ఏదో పార్టీ కోసం కాదు ఏదో చేస్తున్న నాటకాలను న్యూస్లో. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.